ఐవీఎస్ గుడ్ మార్నింగ్ టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. గ్లోబల్ క్యూస్ బట్టి చూస్తే మన మార్కెట్స్ లో ఇవాళ ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవాలి. నిన్న కూడా మనం చూసాం మార్కెట్ అనుకున్న దానికంటే భిన్నంగా నెగిటివ్ గా బిహేవ్ చేసింది. బట్ అదృష్టం ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో లాస్ట్ 45 మినిట్స్ లో రికవరీ వల్ల కొద్ది గొప్ప మనం బయటపడ్డామని చెప్పుకోవచ్చు. గ్లోబల్ వరీస్ మార్కెట్స్ బాగా ఇబ్బందులకు గురి చేస్తున్న యుఎస్ అండ్ చైనా మధ్య రాను రాను ఈ వాణిజ్య యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని చెప్పి ఇప్పుడు ప్రపంచ దేశాలను అడుగుతున్న పరిస్థితి. అటువైపు యూరోపియన్ మార్కెట్స్ లో కూడా పొలిటికల్ క్రైసిస్ ఒకటి మనం చూస్తున్నాము. సో అది కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. జర్మనీలో ప్రధానంగా రాజకీయ అనిస్థితి వల్ల యూరోపియన్ మార్కెట్స్ కూడా వీక్ గా ఉన్నాయి. అండ్ హ్యాంగ్సెంగ్ దాదాపు ఇవాళ 2.5-3% దాకా నష్టం చూపిస్తుంది. ఎందుకంటే హ్యాంగ్సెంగ్ నిన్న మార్కెట్స్ క్లోజ్ ఉన్నాయి, ఇవాళ అడ్జస్ట్మెంట్ వల్ల ఆ వీక్నెస్ చూస్తున్నాం గానీ బట్ ఓవరాల్ గా అయితే మ్యాక్రో పిక్చర్ అంతా కూడా కాస్త వర్రింగ్ గా కనిపిస్తుంది. బట్ అమెరికన్ మార్కెట్స్ నిన్న లో నుంచి కొద్దిగా రికవర్ అవడం వల్ల మేబీ ఆ ట్రేడ్ వరీస్ కి ఒక ఫుల్ స్టాప్ అని చెప్పలేం గానీ కామ పడింది. ఈ కామ ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుంది అనేది మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. రూపీ కూడా ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు కనిష్ట స్థాయికి దిగొచ్చింది. 68 రూపాయల మార్గం క్రాస్ చేసి 69-70 దిశగా పరుగులు తీస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ కన్సర్న్ గా చెప్పుకోవాలి. అండ్ మన మార్కెట్స్ కి వస్తే 10,850 మధ్యకాలంలో వచ్చిన హై, అక్కడి నుంచి దాదాపు 200 పాయింట్ల మేర నిఫ్టీ నష్టపోయింది. సో అప్ సైడ్ వెళ్లేందుకు ప్రయత్నాలు పదే 10,800 పాయింట్ల మార్క్ని అధిగమించి 10,900 దిశగా వెళ్లే ప్రయత్నం అనేక సందర్భాలు అనేక సార్లు నిఫ్టీ చేసింది. బట్ ఎక్కడ ఆ స్ట్రెంగ్త్ ఆ సపోర్ట్ అయితే రాలేదు. మేబీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఒకసారి మళ్ళీ పరీక్షించే అవకాశాలను మనం కొట్టిపారేయలేము. 10,400 పాయింట్ల దిశగా మరొకసారి నిఫ్టీ ప్రయత్నించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం రెడీగా ఉండాలి. క్యాష్ లో ఇప్పటికిప్పుడు చాలా ఫండమెంటల్ గా స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ అని కూడా పతన దిశగా అడుగులేస్తున్నాయి. ఫర్ ద మ్యాటర్ ఫండమెంటల్ చాలా స్ట్రెంగ్త్ అనుకుని 8K EMIs లాంటి స్టాక్ మీద 20% లోయర్ సెల్లింగ్ పడింది. ఈ మధ్యకాలంలో 30-40% దాకా 8K EMIs నష్టపోవడం చూస్తున్నాం. దిలీప్ బిల్డ్ కార్ ఇది కూడా 50% మేర నష్టపోయింది. అండ్ రేమాండ్స్, TV18 బ్రాడ్కాస్టింగ్, యూ నేమ్ ఇట్, ఎనీ ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ అన్ని కూడా నష్టాలు దిశగా అడుగులేస్తున్నాయి. బట్ మనం పదే చెప్పుకుంటూ వస్తున్న ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ లైక్ పేజ్ ఇండస్ట్రీస్ నిన్న కూడా ఆల్మోస్ట్ 2.5-3% దాకా పెరిగింది. అవెన్యూ సూపర్ మార్కెట్స్ ఇప్పుడు కూడా 1,500 రూపాయల మార్కెట్ క్రాస్ చేసి 1,600 దిశగా అడుగులేస్తుంది. క్యాడిలా, ఇన్ఫోసిస్, టైటాన్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా నిన్న ఫాల్ లో కూడా 3-4% దాకా గెయిన్ అవడం చూస్తున్నాం. అండ్ సెంచురీటెక్స్ చాలా ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న ఈ కంపెనీ కూడా డిమాండైజేషన్ లెవెల్స్ కి మరొకసారి దిగి వచ్చింది. బిలో 900 రూపీస్ కి సెంచురీ టెక్స్ రావడం చూస్తున్నాము. అండ్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా పతనం అవుతున్నాయి. నిన్న కోవినర్ ఫుడ్స్ చూసాము, ఈ మధ్యకాలంలో ఎల్టీ ఫుడ్స్, కేఆర్బిఎల్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ అయిపోతున్నాయి. అండ్ పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ లో నిన్న కొద్దిగా బయింగ్ కనిపించింది. ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ లాంటి స్టాక్స్ లో మంచి గెయిన్స్ చూస్తున్నాము. అంటే ఫ్యూచర్స్ లో కూడా మంచి అక్యుములేషన్ జోన్ లో ఈ స్టాక్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. ఇక శ్రింప్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ లైక్ అవంతి ఫీడ్స్ అనుకోవచ్చు, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లాంటి స్టాక్స్ అని కూడా ఇంకా స్టిల్ వీక్నెస్ కొనసాగుతూనే ఉన్నాయి. గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ గ్రాఫైట్, హెచ్ఈజీ, రెయిన్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో 5-5% అప్పర్ సీలింగ్ మనకు కనిపిస్తుంది. సో సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. ఇండెక్స్ ను చూసి మనం మోసపోవద్దు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ ఫండ్స్ అన్ని కూడా నిఫ్టీ పర్ఫార్మెన్స్ కంటే దిగువన ప్రస్తుతం ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ దాదాపు ఈ 1 ఇయర్ లో 6% నష్టాన్ని చూపిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లూ చిప్, SBI బ్లూ చిప్ ఇది కూడా 5.5% నష్టాలను కనబరుస్తోంది. ICICI ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ అండ్ HDFC టాప్ 100 అండ్ రిలయన్స్ లార్జ్ క్యాప్ ఫండ్ ఇవన్నీ లార్జ్ క్యాప్ ఫండ్స్. ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ అన్ని కూడా నిఫ్టీ పర్ఫార్మెన్స్ ని కూడా మనం దాటి పనితీరును కనబరచలేని పరిస్థితి ఉంది. 1 ఇయర్ లో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 4-7% దాకా నష్టాలు కనబరుస్తున్నాయి. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నష్టాలు చూపిస్తున్నాయి కదా, రిడెంప్షన్ చేసుకోవాలన్న ఆలోచన మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో చేయొద్దు. ఇదే చాలా మంచిది ఏమని చెప్పుకోవాలి. మంచి స్టాక్స్ ని కొనుగోలు చేయాలన్నా కూడా, ఈ SIP కంటిన్యూ చేయాలన్నా, ఆ ఏదైనా బల్క్ మనీ కమిట్ చేయాలన్నా కూడా ట్రాన్సెస్ లో కమిట్ చేయాల్సిన టైం ఇది. సో NAVs తగ్గిపోతున్నాయి అండ్ పోర్ట్ఫోలియో వాల్యూస్ తగ్గిపోతున్నాయి కదా అని చెప్పి మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అనంతపురం స్టార్ట్ చేద్దాం. అన్లీస్ ఎలాంటి వ్యూతో ఉన్నారు? గుడ్ మార్నింగ్.
ఈ ట్రేడ్ వరీస్ బాగా ఇబ్బందులు గురి చేస్తున్నాయి. ఒకటి మళ్ళీ యుఎస్ అండ్ చైనా మధ్య వార్ ఎరప్ట్ అవుతుంది. నిన్న మంచి ఆటోమొబైల్ నెంబర్స్ వచ్చినా కూడా సమ్హౌ బికాస్ ఆఫ్ దీస్ వరీస్ ఆ స్టాక్స్ లో మనకి గ్రోత్ పొటెన్షియల్ కనిపించట్లేదు. మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైం ఎలాంటి వ్యూ తీసుకోవాలి? సో డెఫినెట్ గా అండి, మనకి మనం ముందు నుంచి చెప్తూ వస్తున్నాం అండి. నథింగ్ హస్ చేంజ్. ఇండియా స్టోరీ మనం గత 2 ఇయర్స్ బ్యాక్ చెప్పుకున్న స్టోరీ కూడా ఇప్పుడు కూడా అదే ఇంటాక్ట్ గా ఉందండి. మనకి పిఎంఐ నెంబర్స్ కూడా ఈ రోజు నిన్న ఈవినింగ్ వచ్చిన పిఎంఐ నెంబర్స్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. ఇట్స్ జస్ట్ దట్ సెంటిమెంట్ అనేది ఇప్పుడు కొద్దిగా నెగిటివ్ గా వెళ్ళిందని చెప్పుకోవచ్చు అండి. బికాస్ ట్రేడ్ వార్స్ అనేది మనం చెప్పుకుంటున్నాం. కొద్దిగా మనకి ఏంటంటే ఆయిల్ ప్రెషర్ బికాస్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్ అదొకటి. బట్ దెన్ ఈవెన్ ఫిస్కల్ ఆ డిసిప్లిన్ కూడా ఇంకా ఉందనే చెప్పుకోవచ్చు అండి మనము. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే కొద్దిగా షార్ట్ టర్మ్ లో మనం చెప్తూ వస్తున్నాం అండి. ఆల్మోస్ట్ 6 to 9 months కొద్దిగా నెగిటివ్ బయాస్, ఐ వుడెంట్ కాల్ నెగిటివ్, బట్ నెగిటివ్ బయాస్ అయితే డెఫినెట్ గా కనబడుతుంది. అండ్ మనం ఇంతకు ముందు సాయి గారు చెప్పినట్టు కూడా రిటెన్షన్స్ మాత్రం వెళ్ళొద్దండి. ఐ థింక్ ఎస్ఐబి మోడ్ లో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా అది కంటిన్యూ చేయమని చెప్తాను. స్టాక్స్ విషయానికి వస్తే ఐ థింక్ ఇట్ విల్ బి సమ్ టైమ్ అండి, మేబీ ఒక 2 quarters అయితే డెఫినెట్ గా తీసుకుంటుంది. ఇవన్నీ గ్లోబల్ ఫ్యాక్టర్స్, మైక్రో ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈపీఎస్ గ్రోత్ మాత్రమే ఒక స్టాక్ ప్రైస్ ని డ్రైవ్ చేస్తుందండి. మనకి టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ గ్రోత్ మాత్రమే డ్రైవ్ చేస్తుంది లాంగ్ రన్ లో. సో ఒకవేళ ఎవరైనా లాంగ్ రన్ వ్యూతో ఉంటే మాత్రం డెఫినెట్ గా నథింగ్ టు వరీ అండి. మనకి ఫండమెంటల్ స్టాక్స్ మనకి చాలా రీజన్ చెప్పాలంటే డిస్కౌంట్ లో దొరుకుతున్నట్టు అండి. ఇప్పుడు సేమ్ స్టాక్ యూనో ఒక 2-3 months బ్యాక్ ప్రీమియం లో ట్రేడ్ అనే స్టాక్ మనకి డిస్కౌంట్ లో దొరుకుతుందంటే విఆర్ బైయింగ్ చీప్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఆఫర్ లో నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ద టైమ్ అండి మనం. ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే ఇలాంటి టైమ్ లో కొనాలంటే వీ హావ్ టు హావ్ గట్స్ అండ్ మనీ కూడా ఉండాల్సి వస్తుందండి. మనీ ఉండాలి అండ్ గట్స్ కూడా ఉండాలండి. సో రెండు ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ అని డెఫినెట్ గా చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇఫ్ యూ టేక్ ఎనీ పొజిషన్ యూ హావ్ టు టేక్ ఇట్ ఫర్ నెక్స్ట్ 2 years తో మాత్రం డెఫినెట్ గా తీసుకోవాలండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ బిఫోర్ 2 years అనేది నా సజెషన్. అండ్ దాంతో పాటు యూనో ద కపుల్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద మార్కెట్ అండి. మనం ఈ రోజు కూడా న్యూస్ చేసాము 5-point NPA రిజల్యూషన్ అని చెప్పి మాట్లాడుతున్నారండి. సో విచ్ ఇస్ లైక్ గుడ్ అండి లాంగ్ రన్ లో. కాకపోతే ఏంటంటే షార్ట్ టర్మ్ లో పెయిన్ మాత్రం డెఫినెట్ గా ఉంటుందండి. సేమ్ విత్ NCLT కేసెస్. సో ఐ థింక్ దీస్ థింగ్స్ విల్ బి డన్ బై డిసెంబర్ అనేది నా ఒపీనియన్ అండి. కాకపోతే ఏంటంటే మనం ఎలక్షన్ మోడ్ లో ఎంటర్ అవుతున్నాము. ఈ స్టేట్స్ ఎలక్షన్స్ ఇయర్ ఎండింగ్ అయిపోతున్నాయి అండ్ దెన్ మనం జనరల్ ఎలక్షన్ మోడ్ లోకి వెళ్తాము. కొద్దిగా ఏంటంటే గవర్నమెంట్ కూడా పాపులేషన్ మెజర్స్ వైపు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది, విచ్ ఇస్ లైక్ స్లైట్లీ నెగిటివ్. సో ఇవి అన్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ 9 to 12 months అయితే కొద్దిగా ఫ్లాటిష్ గానే ఉంటాయి. బెటర్ టు సిట్ అండ్ క్యాష్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు టేక్ న్యూ పొజిషన్స్. కొద్దిగా చూసీగా ఉండాలండి, సెక్టర్ స్పెసిఫిక్ గా ఉండాలి. మనం ముందు నుంచే చెప్తున్నాము ఐటీ అండ్ ఫార్మ్ అయితే యూనో దే హావ్ జస్ట్ స్టార్టెడ్ దేర్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1 to 1.5 years అలాంగ్ విత్ ఎఫ్ఎంసీజీ విల్ బి ఇన్ లైమ్ లైట్ అండి. ఒకవేళ మీరు సమ్ అదర్ సెక్టర్స్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఐ మీన్ లైక్ యూనో PSU banks కానివ్వండి, ఇవన్నీ ఇట్ విల్ బి సమ్ టైమ్. బట్ కాంట్రాబెట్ కింద యూ మే ట్రై అండి. దర్ కపుల్ ఆఫ్ స్టాక్స్ యూనో డీసెంట్ వాల్యుయేషన్ ఉన్న స్టాక్స్ అండి, మంచి చీప్ ప్రైస్ లో దొరుకుతున్నాయి. ఐ థింక్ యూ షుడ్ ట్రై దెమ్. బెటర్ థింగ్ ఈజ్ యూనో స్టిక్ టు ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. ఈవెన్ ఇన్ మిడ్ క్యాప్ కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో స్టిక్ అయి ఉంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్. ఓకే, ఇది మంచి ట్రేడర్స్ మార్కెట్ లా కనిపిస్తుంది. నిన్న కూడా మనం చూసాం మంచి ఆపర్చునిటీస్, ఒక 50% ఆఫ్ రికవరీ లోయర్ లెవెల్స్ నుంచి కనిపించింది. సో ట్రేడర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? ఎనీ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్? టుడే ట్రేడింగ్ పరంగా మనకి ఇప్పుడున్న మార్కెట్ లో సెల్లింగ్ అనేది 95% దాకా మనకి చూస్తున్నాము, దాదాపు అన్ని కౌంటర్స్ లో ఉంది. ఈవెన్ ఇన్ని రోజులు మనం చూస్తే ఒక నాన్ ఎఫ్ఎండో స్టాక్స్ ఏవైతే ఉంటాయో, అంటే మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయో, వాటిలో ఒక 2-3 నెలలుగా మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది చూసాము. అయితే ఇప్పుడు మనం కొత్తగా మనం చూస్తున్నాం లాస్ట్ ఒక 1 month నుంచి ఎఫ్ఎండో రిలేటెడ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మంచి సెల్లింగ్ అనేది కనపడుతుంది. కాబట్టి ఒకటే స్ట్రాటజీ చేయండి, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా సెల్ చేయమని చెప్తాను. అంటే మార్కెట్ లో ఒక 1 or 2 days మార్కెట్ పెరిగినప్పుడు పరిస్థితులను బట్టి సెల్ చేసుకోవడమే కరెక్ట్ స్ట్రాటజీ అవుతుంది. అయితే అట్ ద సేమ్ టైం ఆ పొజిషన్స్ ని ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్, అంటే మనం ఇంతకు ముందు బుల్ మార్కెట్ లో ఒకసారి ఒక ఫ్యూచర్స్ లో ఒక పొజిషన్ తీసుకుని హోల్డ్ చేయడం కాకుండా ఎప్పటికప్పుడు పొజిషన్స్ ని క్లోజ్ చేసుకుని తక్కువ టైంలో ప్రాఫిట్స్ ని తీసేసుకోమని చెప్తాను. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడున్న పరిస్థితులు, ఈవెన్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే కూడా ఇదేంటంటే ఎక్కడ ఏ లెవెల్లో ఏ స్టాక్ కూడా ఆగటం లేదండి. నేను చూసాము ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ లైక్ మనకి TV18 బ్రాడ్కాస్ట్ ఒకటి, తర్వాత ఎల్ఎన్ డి ఫైనాన్స్ మొన్నటి వరకు కూడా 160 levels ఉండేది, ఇప్పుడు 140 levels కి వచ్చింది. సో ఇటువంటి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ అంటే ఏది బాటం మనం చెప్పలేం కానీ, బట్ ఎస్ఐపి మోడ్ లో కొనుక్కోమని చెప్తానండి. అది కూడా ఒక 2 years కోసము. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇది ప్రతి నెల కూడా కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ 2 నెలల్లో మంచి రిటర్న్స్ రావచ్చు. తర్వాత ఈ రోజు బయింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ఒకటి బయింగ్ చేయమంటాను ఈ రోజు ప్లస్ రేపు ఎల్లుండి కోసం, ఒక 3 days కోసము రిలయన్స్ ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎల్ఎన్టీ ఒకటి కూడా
బయింగ్ వెళ్ళమంటాను ఆ ఇంట్రాడే కోసం మాత్రం ఎలాంటి నిన్న మనం లో నుంచి బాగా రికవరీ చూసాం ఎలాంటి ఈరోజు కొంచెం మిగతా స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం పర్ఫామ్ చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే జిందాల్ స్టీల్ అండ్ పవర్ అండి ఇది కానీ చూసుకుంటే ఇది ఇన్ని రోజులు 220-230 లెవెల్స్ ని చాలా స్ట్రాంగ్ హోల్డ్ చేసింది అయితే వన్స్ అది బ్రేక్ అయ్యింది నిన్న 7% దాకా ఈ స్టాక్ లో కరెక్షన్ చూసాము దీనికి మీరు 215 దగ్గర కొంచెం దూరంగా స్టాప్ లాస్ పెట్టుకోండి ఆ ర్యాలీ వచ్చినప్పుడు అలా కూడా క్లోజర్ గా 210-212 వచ్చినప్పుడు కూడా సెల్ చేయండి బిలో 200 ఈ స్టాక్ రావచ్చు పొజిషనల్ ట్రేడింగ్ మాత్రం ఇది రికమెండ్ చేస్తున్నాను 192-190 అనేది ఇది నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్ లో ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది పొజిషనల్ ట్రేడర్స్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ ని సెల్ చేయమంటాను ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకుంటే నిన్న లో నుంచి రికవర్ అయింది బట్ 26,200 పైన సస్టైన్ అయింది ఒక వన్స్ 26,200 పైన సస్టైన్ అయితే దీన్ని బయింగ్ వెళ్ళొచ్చు అయితే 26,200 బిలో వచ్చిందంటే మాత్రం ఇది కూడా సెల్లింగ్ విషయానికి సెల్లింగ్ కి రావడానికి అవకాశం ఉంటుంది నిఫ్టీ మాత్రం మనకి ఒక రేంజ్ లో మనం చూస్తున్నాము 10,720 దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు డౌన్ సైడ్ చూసుకుంటే 10,580 దగ్గర సపోర్ట్ ఉందండి ఫైన్ కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాల్ విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు విజయ్ అండి హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ అండి విజయ్ చెప్పండి సార్ ఒక 5 స్టాక్స్ సెలెక్ట్ చేశాను సార్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నాయి చూశాను ఈ తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి సార్ నార్త్ స్టీల్ ఒకటి టాటా స్టీల్ వేదాంత ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండ్ పెట్రో రేట్ ఎల్ఎన్జీ సార్ ఈ 5 స్టాక్స్ వ్యూ చూసి చెప్పండి సార్ ఓకే నార్త్ స్టీల్ టాటా స్టీల్ వేదాంత లిస్ట్ బాగానే ఉందండి ఐ థింక్ మీరు మెటల్స్ లో రెండు లాక్ వెళ్ళారండి ఐ థింక్ యూ కెన్ డ్రాప్ అవుట్ టాటా స్టీల్ డ్రాప్ చేసి ఐ థింక్ యూ షుడ్ చూస్ సమ్ బ్యాంక్ అని చెప్తారండి డెఫినెట్లీ సో ఐ వుడ్ గో విత్ ఆర్బిఎల్ బ్యాంక్ అండి మీరు కొద్దిగా 2 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్ గా ఆర్బిఎల్ బ్యాంక్ చూస్ చేసుకోమని చెప్తాను వాల్యుయేషన్ పరంగా హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది కాబట్టి బట్ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ డిఫెన్సివ్ స్టాక్ సో యాడ్ అ బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సీ కూడా ఒకటి యాడ్ చేయమంటారండి ఐ వుడ్ గో విత్ మనపురం డెఫినెట్లీ సో ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ మనపురం యాడ్ చేసి అండ్ అదే విధంగా ఎఫ్ఎంసీజీ లో కూడా ఎస్ఐపీ మోడ్ లో యూ షుడ్ యాడ్ 1 స్టాక్ అండి ఇదర్ నెస్లే ఆర్ ఒకవేళ మీరు అలా కాదు స్టోర్ లో వెళ్తానంటే అవెన్యూ సూపర్ మార్ట్స్ కూడా ఆర్ వి మార్ట్ కూడా అండి వి మార్ట్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది ఎస్ఐపీ మోడ్ లో డెఫినెట్లీ యాడ్ చేయమని చెప్తాను మధురై నుంచి తేజస్వి వరకు హలో అడగండి తేజస్వి గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ అండి చెప్పానండి అవంతి అట్లా ఎంతకి యావరేజ్ చేశాడు అండి ప్లస్ ఫిట్ ప్లస్ బోనస్ రెండు చేశాడు బోనస్ షేర్స్ కూడా ఇష్యూ చేశాడా అవునండి అది గ్రాఫైట్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు అవంతి ఫీట్స్ అండ్ గ్రాఫైట్ చూడండి అవంతి ఫీడ్స్ మీకు ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు ఇంతకు ముందు మీకు దాని తగ్గట్టుగా షేర్స్ మీకు వచ్చేవండి అంటే 1:5 రేషియోలో దీన్ని స్ప్లిట్ చేశారు కాబట్టి దాని తగ్గట్టుగా మీ డిమాట్ అకౌంట్ లో మీకు చూసుకోండి ఒకసారి వచ్చిండొచ్చు తర్వాత ఓవరాల్ స్టాక్ పరంగా చూడాలి అంటే మాత్రం నేను అనుకోవడం ఇది ఇంకా ఫర్దర్ గా అంటే స్ట్రెంగ్త్ అనేది కనపడలేదండి నిన్న కూడా చూసుకున్నాము 5% ఈ స్టాక్ లో మనకి కరెక్షన్ చూసాము ఇది నేను అనుకోవడం ఇంకా కొంచెం వీక్నెస్ అనేది ఇంకా కొన్ని రోజులు కొనసాగవచ్చు అండి నేను అనుకోవడం అరౌండ్ 420-440 దాకా రావచ్చు అయితే మీరు ఎక్కడ కొన్నారా అనేది చెప్పలేదు అంటే కరెక్షన్ ఫస్ట్ 2,500-2,600 ఆ లెవెల్లో కొన్నారా లేకపోతే 1,400 ఆ లెవెల్లో కొన్నారా తెలియదు బట్ ఏదైనా కూడా మీరు రీసెంట్ గా కొన్ని కరెక్షన్ లో మీరు హోల్డ్ చేసుకోండి అంటే ఇప్పట్లో మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ డౌన్ ద లైన్ చూసుకుంటే పెద్దగా పెరిగే అవకాశాలు అయితే నేను అవంతి ఫీడ్స్ లో కనపడలేదు బాగా లాంగ్ టర్మ్ ఉండి ఇంకా హోప్ తో ఉండాలండి అందుకు మించి ఇప్పుడు ఇమీడియట్ గా అయితే పెద్దగా పెరగకపోవచ్చు తర్వాత ఇంకో స్టాక్ గ్రాఫైట్ అంటే గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్ లో కూడా మనకి కరెక్షన్ అనేది చూస్తున్నామండి కాబట్టి ప్రస్తుతానికి మీరు గ్రాఫైట్ గ్రాఫైట్ ఇండియా మాత్రం హోల్డ్ చేయండి మిగతా అదర్ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా స్ట్రాంగ్ ఉందండి 52 వీక్ హైకి టచ్ అవుతున్న స్టాక్ అంటే దగ్గరగా క్లోజర్ గా ఉంది హోల్డ్ చేయండి అయితే దీంట్లో కూడా మీరు లోయర్ లెవెల్స్ కొనుంటే కొన్ని రోజులు వెయిట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోమని సలహా ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా వీక్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ 922-940 అంటే క్లోజర్ గా 950 దాకా రావచ్చు అక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం
టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. బెంగళూరు నుంచి మన కాల్ ఉన్నారు హరిప్రసాద్. ఎంతకాలం హోల్డ్ చేయగలరు మీరు? అశోక్ లేలండ్ అట్ 140 ఉన్నాయి, అవరేజ్ చేసుకోవచ్చు. ఇంకా 140 అన్నారండి, 127 లోనే ఉంది. నాకైతే సెక్టర్ బాగానే పాజిటివ్ కనబడుతుంది. కమర్షియల్ వెహికల్ ఎస్పెషల్లీ మీడియం అండ్ హెవీ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో పాజిటివ్ గా ఉందండి అవుట్లుక్. మనకి లాస్ట్ ఒక 2 quarters నుంచి కూడా మంచి వాల్యూమ్స్ కూడా వస్తున్నాయండి. దీంట్లో ఫస్ట్ గా బెనిఫిట్ అయితే డెఫినెట్ గా అశోక్ లేలండ్ అండి. నా సజెషన్ అయితే డెఫినెట్ గా ఉన్నది హోల్ చేయమని చెప్తాను. ఇప్పుడే అవరేజ్ ఉందండి 140 అంటే 130 లో జస్ట్ 10 rupees అని చెప్తానండి నేను. సో మేబీ పర్సెంటేజ్ లో తీసే 9% కరెక్షన్ అయినా ఐ వుడెంట్ సే, బికాస్ మార్కెట్స్ ఆర్ కొద్దిగా వాలటైల్ గా ఉన్నాయి కాబట్టి. ఐ థింక్ ఉన్న పొజిషన్స్ అయితే రన్ చేయమని చెప్తాను. మీరు ఒకవేళ 110 ఆ లెవెల్స్ కి ఏదైనా వస్తే, 110-115 లెవెల్స్ కి ఏదైనా మార్కెట్ రిలేటెడ్ కరెక్షన్స్ వస్తే డెఫినెట్లీ యాడ్ చేయమని చెప్తాను. శివప్రసాద్ మెయిల్ చేశారు, 8K miles 655 రూపాయలు యావరేజ్ చెప్పిన 150 shares ఉన్నాయట, హోల్డ్ చేసుకోవచ్చా? ఇంకొక 1 year పాటు హోల్డ్ చేయగలరు 8K miles? ఇది కూడా పీక్ నుంచి ఆల్మోస్ట్ 50-60% దాకా కరెక్ట్ అయిన స్టాక్. ఇది వన్ సైడెడ్ గా మనకి ఆ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. ఈవెన్ మనకి ఐటీ కంపెనీస్ ఒకవైపు చూసుకుంటే చాలా మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ NIT కానివ్వండి, హెక్సావేర్ కానివ్వండి, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా అంటే లాస్ట్ 2 years ఎప్పుడు లేని విధంగా మంచి రిటర్న్స్ ఇచ్చాయండి. అంటే ఐటీ మీద ఒక టైంలో ఒక 2 years back అందరూ కూడా నెగిటివ్ లో ఉన్నారు, బట్ లాస్ట్ 6 నెలల్లో ఇవి బాగా పోంచుకుని మరోవైపు 8K miles వాడికి రివర్స్ ట్రెండ్ లో ఉందండి. ఏమాత్రం కూడా మనకి ఫాల్ ఆకుండా ఉంది. మీరు 600 అంటే మీకు అంటే మీరు 1 year ఆగుతా అంటున్నారు కాబట్టి ఆగండి. ప్రస్తుతం ఈ డౌన్ ట్రెండ్ ఇంకా కొనసాగొచ్చండి. ఈవెన్ నేను అనుకోవడం ఇది 340-350 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఈజీగా కనపడుతున్నాయి. ఈవెన్ 320 లెవెల్స్ కూడా రావచ్చు. ఇంకా డౌన్ సైడ్ ఎంత అని మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు బట్టి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మీ అదృష్టం బాగుంటే మళ్ళీ మీ లెవెల్ కు వస్తే ఈసారి ఎగ్జిట్ కమని చెప్తాను. కుమార్ పడిపోయింది. సో ఇక్కడ పేమెంట్ చేసుకోవాలా లేదంటే ఇంకా డ్రాప్ అవుతుంది అప్పుడు అండి? బట్ ఆటో సర్వీస్ అన్ని బాగానే ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్ కదా, ఏమన్నా స్పెసిఫిక్ చేస్తుందా? సో స్పెసిఫిక్ న్యూస్ అయితే ఏం లేదండి. మీరు హీరో 3-2 లో తీసుకున్నా అన్నారండి, 3400 లో ఉంది. సో ఐ వుడ్ సే యాడ్ చేద్దాం చెప్తాను. ఒకవేళ మీరు ఎక్స్ట్రా క్యాపిటల్ ఉంటే ఐ థింక్ యూ షుడ్ ట్రై బజాజ్ ఆటో అండి. చాలా ఆప్టిమిస్టిక్ గా కనబడుతుంది. వాళ్ళ న్యూ లాంచెస్ కూడా ఆర్ వెల్ రిసీవ్డ్, కొద్దిగా పైప్ లైన్ లో కూడా ఉన్నాయండి. న్యూ ప్రొడక్ట్స్ కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే హీరో మోటార్ కప్ ఉన్న పొజిషన్ రన్ చేయండి. ఎక్స్ట్రా క్యాపిటల్ ఉంటే డోంట్ యావరేజ్ ఇట్ అండి, బై బజాజ్ ఆటో అనేది నా ఒపీనియన్. చెన్నై నుంచి సత్యనారాయణ కాలర్. నమస్కారం అండి, చెప్పండి. సన్ టీవీ బాగా తగ్గుతూ ఉందండి, నా దగ్గర 50-900 price లో ఉన్నాయండి. నిన్న ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేయలేదు. తర్వాత వచ్చి 2 questions, KNR కన్సెషన్ చేసుకుని అక్కడ బాగా రికమెండ్ చేస్తున్నారు, అది చూస్తే డైలీ తగ్గుతూ ఉంది. ఏ రేంజ్ లో ఎంటర్ అవ్వచ్చు? సన్ టీవీ సన్ టీవీ కూడా మీకు చూసుకుంటే చాలా వీక్ అయిపోయిన స్టాక్ అండి. అంటే ఒక అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఇన్ని రోజులు కూడా స్టడీగా ఉంది, బట్ ఈ మధ్య వీక్ అయిందండి. మీరు అన్నట్టుగా నిన్న ర్యాలీలో అంటే నిన్న మార్కెట్ ర్యాలీ రాలేదండి. నేను యాక్చువల్ గా మార్కెట్ లో నుంచి పెరిగింది తప్ప నేను ర్యాలీలో పార్టిసిపేషన్ కాదు. బట్ ఉన్న వాటిలో నేను కూడా మీడియాకి చెందిన స్టాక్స్ పర్లేదండి. మిగతా వారితో కంపేర్ చేసుకుంటే ఇలా నెక్స్ట్ 1 year లో బాగానే ఉండొచ్చు. ప్లస్ ఇంకోటి సన్ టీవీకి ఇటు పొలిటికల్ కూడా మనకి నెక్స్ట్ అక్కడ ఎలక్షన్స్ లో తమిళనాడు అంటే ఈ గ్రూప్ చెందిన వాళ్ళు గెలవడానికి కొంచెం అవకాశాలు కూడా ఉన్నాయి, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మీరు ఇన్వెస్టర్ అయితే సన్ టీవీని మీరు హోల్డ్ చేయండి నెక్స్ట్ 1-1.5 year కోసం. తర్వాత KNR కన్స్ట్రక్షన్స్ గురించి అడిగారండి, ఇది మంచి కంపెనీనే, ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉంది, అందులో డౌట్ లేదు. అయితే ఎందుకు పడుతుంది అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years back అండి, ఇది స్ప్లిట్ కాకముందు 400 ఉండేది. అక్కడ నుంచి ఇది మనకి ఎంత పెరిగిందో మీ అందరికి తెలిసిందే, మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అండి. అంటే 2 years back ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రాఫిట్స్ లో ఉంటారు. మరి ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ కానీ FIIs కానీ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే మార్కెట్స్ ఈ విధంగా వీక్ ఉన్నప్పుడు అది మంచి కంపెనీ అయినా కూడా ఫోర్స్ సెల్లింగ్ అండ్ క్యాపిటులేషన్ అంటామండి, అటువంటి సెల్లింగ్ దీంట్లో ఉంది. దాని కారణంగా ఈ స్టాక్ పడుతుంది. బట్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేయండి, ఇంకా మీరు ప్రతి నెల కొంచెం కొంచెం కొనుక్కుంటూ పోమని చెప్తాను. అండ్ మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ మరొక. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి సార్. జేపీ అసోసియేట్స్? అవును సార్. ఓకే,
క్రెడిట్ అట్లా పర్టికులర్ ఒక స్టాక్ ని అది ముందు కొంచెం ట్రాక్ చేయాల్సి ఉంటుందండి మనం ఇంట్రాడే గురించి మాట్లాడుకుంటే. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే జేపీఎస్ఎస్ షేర్స్ వీక్ గానే ఉంది. బట్ ఇంట్రాడే కి నేనైతే ఎగ్జాక్ట్ గా చెప్పలేనండి, దీని గురించి నేను ఇంట్రాడే అయితే చెప్పలేను. సికింద్రాబాద్ నుంచి రాణి అడుగుతున్నారు, యూనికేమ్ ల్యాబ్స్ అండ్ గ్రాన్యూల్స్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ స్టాక్స్ లో కనిపిస్తున్నాయి, యూనికేమ్ ల్యాబ్స్ అండ్ గ్రాన్యూల్స్? డెఫినెట్ గా రెండు కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు, పెద్దగా గొప్పగా డీసెంట్ ఐ మీన్ యుల్ గెట్ మేబీ డీసెంట్ రిటర్న్స్ అండి రెండుట్లో కూడా. ఐ థింక్ యూ షుడ్ గో విత్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అనేది నా ఒపీనియన్. యూ షుడ్ ట్రై బయోకాన్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ సమ్ ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ బయోకాన్ ఆర్ నాట్కో ఆర్ బెటర్ బెట్స్ అండి. ఒకవేళ మనకి ఇంకా వెల్ నోన్ అండ్ లార్జ్ క్యాప్స్ లో కావాలంటే సన్ ఫార్మా ఈజ్ అ బెటర్ బెట్ అండి దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. కాకినాడ నుంచి శివప్రసాద్ మరొక కాల్. హలో, అడగండి శివప్రసాద్. మార్నింగ్ అండి, చెప్పండి చెప్పండి, క్వశ్చన్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. మీ టీవీ వాళ్ళని తగ్గించి అడగండి క్వశ్చన్. సిడిఎస్ఎల్ హెచ్పిసిఎల్ ఓకేనండి. సో సిడిఎస్ఎల్ అయితే ఇట్స్ కైండ్ ఆఫ్ బిజినెస్ మోడల్ ఏంటంటే సింపుల్ గా ఉంటుంది, ఇట్స్ కమిషన్ బేస్డ్. సో మీకు కన్సిస్టెంట్ గా కావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మేబీ ఇయర్లీ ఒక 12-15% గ్రోత్ అయితే డెఫినెట్ గా కనబడుతూ వస్తుందండి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫెన్స్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్ యువర్ హోల్డింగ్ ఇట్ కాబట్టి లేటెడ్ మీరు అలాగే హోల్డ్ చేయమని చెప్తానండి. హెచ్పిసిఎల్ అయితే ఇట్స్ నాట్ ఎ గుడ్ టైమ్ టు యూనో కొత్తగా బయింగ్ అయితే వద్దండి, యావరేజ్ కూడా వద్దని చెప్తాను. ఆయిల్ ఏంటంటే ఇట్స్ నాట్ స్టెబిలైజింగ్ అండి యాజ్ ఆఫ్ నౌ. మేబీ సమ్వేర్ అరౌండ్ 80-90 మధ్యలో స్టెబిలైజ్ అవుతుందని అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇట్ విల్ బి సమ్ టైమ్ అండి, ఇది మనకి అంత క్లారిటీ రానప్పుడు యాక్షన్ తీసుకోవడంలో అయితే ఐ డోంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రూడెన్సీ. సో నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ పొజిషన్ రన్ చేయండి, కొత్త పొజిషన్ అయితే వద్దని చెప్తానండి. ఈవెన్ యావరేజింగ్ కూడా వద్దని చెప్తాను, ఉన్న పొజిషన్ మేబీ రన్ చేయొచ్చు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న విరామం తీసుకుందాం. స్టే విత్ అస్. రీఛార్జ్ అవ్వండి, రిఫ్రెష్ అవ్వండి, 400+ బడ్జెట్ హోటల్స్ లో fabhotels.com లో బుక్ చేయండి లోవెస్ట్ ప్రైసెస్ కోసం. ఇందులో విటమిన్ ఏ డి ఈ ఉన్నాయి, ఇది చాలా తేలికైంది, స్వచ్ఛమైంది మరియు తక్కువ పీల్చబడుతుంది. ఇక నేను కలవడానికి రోజు రావాల్సిందే. మరి క్యాలరీస్? ఇంత కొంచెం ఫ్రీడమ్ తో ఇంత ఎక్కువ వంట. కళ్యాణోత్సవం జూలై 7-10 మాత్రమే, యాన్యువల్ సేల్, మేకింగ్ చార్జెస్ లో డిస్కౌంట్, ఫ్రీ గిఫ్ట్స్, ఫ్రీ గోల్డ్ కాయిన్స్, అరే ప్రమాణానోత్సవం. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇది నా హిట్ ఫిల్మ్. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరొక కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. బయోకాన్ లిమిటెడ్ 6-11 లో తీసుకున్నాను. ఓకే, అది మొన్న 6-16 వరకు వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది. అది ఎలా ఉంటుంది సార్? 500 వరకు తీసుకున్నాను. మీరేం ట్రేడింగ్ కోసం తీసుకున్నారా? లేదు సార్, ఒక 6 వరకు వెయిట్ చేద్దామని. సార్ ఒకటి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఏదండి? పీటీసీ ఫైనాన్స్ తీసుకున్నారా ఇది కూడా? నెక్స్ట్ 6 టార్గెట్ గా అంటే బయోకాన్ ఓవరాల్ గా ఫార్మా స్టాక్స్ బాగానే ఉండొచ్చు అనుకుంటున్నాం అండి. ఈవెన్ బయోకాన్ కూడా బాగా పెరిగిన స్టాక్ అండి ఇది కూడా. కాబట్టి మనకి ఇది క్లోజర్ గా చూస్తుంటే మనకి 630-640 ఆ రేంజ్ లో బాగా దీనికి ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. అది దాటితే మీకు ఈ స్టాక్ లో అప్డేట్ అని, ఎందుకంటే 6 అంటున్నారు కాబట్టి ఇంకా అప్డేట్ కొనసాగవచ్చు. బట్ ఓవరాల్ గా ఇది ఎక్కువ కన్సాలేషన్ లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ కి అయితే మీరు కంటిన్యూగా హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకా డీప్ కరెక్షన్స్ అంటే పెద్ద పెద్ద కరెక్షన్స్ లో 10-15% కరెక్ట్ అయినప్పుడు అప్పుడు మీరు ఇంకా కొనుక్కోవచ్చు, కొనుక్కోవాలనుకుంటే. బట్ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయని. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే నేను చెప్పినట్టుగా 630-640 ఆ లెవెల్స్ దారితే అప్పుడే అప్డేట్ అనేది కొనసాగవచ్చు. తర్వాత పీటీసీ ఫైనాన్షియల్ సర్వీస్ ఇది కంప్లీట్ గా అది వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్ అండి. మీరు ఎంతలో కొన్నారో తెలియదు,
ప్రస్తుతం అయితే 52 week లోస్ ని ప్రతిరోజు కూడా టచ్ చేసుకుంటూ న్యూ లో ఫార్మేషన్ మనం చూస్తున్నాము. ఇది ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యి 12 rupees కూడా రావచ్చు అండి. దీంట్లో అప్ ట్రెండ్ అయితే ఇప్పట్లో రాకపోవచ్చు. మీరు ఈ మధ్య కొనుంటే మీరు హోల్డ్ చేసి మీ రేటుకి వస్తే ఎగ్జిట్ కానీ, మీరు ఇంకా 30-40 levels తో కొనుంటే మాత్రం ఇప్పట్లో ఈ రేట్ వచ్చే అవకాశం కనపడలేదండి. ఇంకొక 1-1.5 minute సమయం ఉంది మనకి ప్రీ ఓపెన్ నంబర్స్ రావడానికి. అంతకంటే ముందు ఒకటి 2 calls తీసుకుందాం. విజయవాడ నుంచి పూర్ణ చంద్రావతి కాలర్. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, చెప్పండి. మేము పెడతాం అనుకుంటున్నాము. ఇప్పుడు టాటా వాల్యూ ఫండ్ అనేది కొత్తది మొన్ననే రీసెంట్ గా పెట్టినారంట కదా, అది 6th కి క్లోజ్ అవుతుంది అని చెప్పినారు మాకు స్టాక్ హోల్డింగ్ వాళ్ళు. ఓకే, దాని గురించి శేషు గారిని చెప్పమని చెప్పండి సార్. అంటే ఎట్లా ఉంటది పెట్టే లాంగ్ టర్మ్ కదా, అది 3 years వరకు లాగిన్ ఉంటున్నట్టు కదా. లేదంటే ఇంకా ఏదైనా మంచిది బెస్ట్ ఫండ్ ఉంటే శేషు గారిని చెప్పమనండి. యాక్చువల్ గా నేను మ్యూచువల్ ఫండ్ ట్రాక్ చేయనండి, అంత క్లీన్ గా ట్రాక్ చేయను కాబట్టి చెప్పడం కష్టం అండి. టాటా వాల్యూ ఫండ్ ఉందని, క్లోజ్ ఎండెడ్ ఫండ్ ఇది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకంటే 22nd స్టార్ట్ అయింది, 6th July ఇది క్లోజ్ కాబోతుంది. ఈ బుల్టన్ ఎండింగ్ లో మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం అండి, ఎందుకంటే NFO కదా మనం రెగ్యులర్ గా ట్రాక్ చేయం NFOస్. ఒకసారి కనుక్కొని మళ్ళీ బుల్టన్ ఎండ్ అయ్యేలోపు చెప్తాం, లేదంటే మధ్యాహ్నం ఉన్న షో ఒకసారి చూడండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చెప్దాం. మరొక కాలర్ ఉన్నారు. హలో, హలో సార్. హలో రఫీ గారు, చెప్పండి. లాంగ్ టర్మ్ ఒకటి మంచిది కంపెనీ పేరు చెప్పండి. లాంగ్ టర్మ్ కోసం ఒకటి మంచి కంపెనీ పేరు చెప్పండి. లాంగ్ టర్మ్ కోసం రెగ్యులర్ స్టాక్స్ చెప్తూనే ఉన్నామండి. టఫ్ క్వశ్చన్ అండి. మీరు ఒక స్టాక్ అడుగుతున్నారు, ఒకటి కాదండి, ఒక 4 stocks అనే టైప్ లో అనుకోండి, 4-5 stocks. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, ఒక మీరు లాంగ్ టర్మ్ అంటే ఒక 4-5 years డెఫినేషన్ మీద అయి ఉంటే డెఫినెట్ గా ఆర్బిఎల్ బ్యాంక్ ఒకటి కొనుక్కోవచ్చు అండి. అండ్ మీకు అదే విధంగా ఫార్మా సైడ్ వచ్చేసి బయోకాన్ కొనుక్కోవచ్చు, ఆ నాట్కో కూడా, ఈ రెండుట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోమని చెప్తాను. అండ్ ఐటీలో మేబీ యూ షుడ్ గో విత్ ఇన్ఫోసిస్ అని చెప్తానండి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. లేదు అని అంటే టాటా ఎలిక్స్, ఈ రెండుట్లో ఒకటి చూస్ చేసుకోమని చెప్తాను. అండ్ అదే విధంగా ఒక స్టాక్ అడిగారు అండ్ మణపురం ఒకటి చూస్ చేసుకోవాలని చెప్తానండి. ఈ 4 stocks అలా చూస్ చేసుకుని ఒక స్టాక్ అయితే ఇట్స్ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. ఈ 4 stocks లో మీరు పిక్ చేసుకోవచ్చు. అనలిస్ట్ అయినా సరే ఎవరికైనా సరే ఒక స్టాక్ అంటే ఇబ్బంది పడతారు. సో బొకే ఆఫ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఒక సెక్టర్ లో గానీ డైవర్సిఫైడ్ సెక్టర్ లో గానీ అప్పుడు మీకైనా ఎక్కువ రిటర్న్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అండ్ ప్రీ ఓపెన్ నంబర్స్ కనిపిస్తున్నాయి, ఒక ఫ్లాట్ ఓపెనింగ్ ప్రస్తుతం మార్కెట్స్ లో ఉంది. సెన్సెక్స్ దాదాపు 30+ points అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 40-42 points దాకా ప్లస్ లో ఉంది. సో రూపీ కూడా 68.89 rupees ఆల్మోస్ట్ 68.90 rupees మార్క్ కి ఉంది. అండ్ ఆల్మోస్ట్ మనకి 5 years లో దగ్గర కనిపిస్తుంది, 68.91 rupees. సో అంతకంతకు బలహీన పడుతుంది రూపాయి. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది ఇప్పుడు చెప్పడం కష్టంగా ఉంది. అండ్ నాట్ ఓన్లీ అవర్ కరెన్సీ, ఇంటర్నేషనల్ గా మోస్ట్ ఆఫ్ ది కరెన్సీస్ కూడా బాగా వీక్ అయిపోతుంది. యుఎన్ కూడా బాగా వీక్ అయిపోతుంది. సో డాలర్ స్ట్రెంగ్త్ ఒకటి పెరగడం కూడా దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. మరికొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. ప్రతాప్ రెడ్డి అడుగుతున్నారు, జిఎంఆర్ ఇన్ఫ్రా 27 rupees లో ఉన్నాయట, సెల్ చేయొచ్చా? అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆర్ ఎన్సీసీ, రెండింటిలో ఏది పిక్ చేసుకోవచ్చు? ఫస్ట్ థింగ్, మీరు జిఎంఆర్ ఇన్ఫ్రా సెల్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇన్ని రోజులు అంటే మీరు హై లెవెల్ లో కొన్నారు బట్ ఇన్ని రోజులు హోల్డ్ చేశారు కాబట్టి అట్లీస్ట్ ఒక 2 years మీరు పెట్టుకోండి. నేను కూడా ఈ స్టాక్ ఇంకోటి కూడా గమనించాలి మనం, ఈ మార్కెట్ ఎంత పడుతున్నా కూడా ఇది ఈ లెవెల్ హోల్డ్ చేస్తుందండి. అంటే రీసెంట్ గా దాని యావరేజ్ ప్రైస్ మనకి చూసుకుంటే ఒక 1-1.5 year లో యావరేజ్ ట్రేడింగ్ జరిగినది ఎక్కువ 18 rupees ఆ లెవెల్ అండి. ఇప్పుడు 16 rupees ఉంది కాబట్టి పెద్దగా పడినట్టు కాదు మిగతా మార్కెట్ తో స్టాక్స్ కంపేర్ చేసుకుంటే. కాబట్టి మీరు హోల్డ్ చేయండి, ఇంకా కావాలంటే మీరు ఇంకా మీరు కొనుక్కోమని చెప్తాను. తర్వాత ఎన్సీసీ, తర్వాత కేఎన్ఆర్, మీరు ఎక్కువగా ఏంటంటే అన్ని ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ అటు జిఎంఆర్ కూడా ఉన్నారు. అయితే రెండు కూడా బెటర్ అండి, రెండు కూడా మంచి ఫండమెంటల్ గా బాగున్నాయి. ఎన్సీసీ ఈ మధ్య కాలంలో ఇంప్రూవ్ అవుతుంది, ఆల్రెడీ కేఎన్ఆర్ మనం రిపీట్ గా చెప్తూనే ఉన్నాం. రెండు కూడా మంచి స్టాక్సే. కొనుక్కోవాలంటే 50-50%, మీరు 1 lakh ఇన్వెస్ట్ చేయాలంటే 50% కేఎన్ఆర్, 50% ఎన్సీసీ లో కొనుక్కోమని చెప్తా. గణేష్ అడుగుతున్నారు, భూషణ్ స్టీల్స్ దాదాపు 7 షేర్లు ఉన్నాయట 50 rupees, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్? యావరేజ్ అనేది అసలు నో ఆలోచనే మర్చిపోవాలండి. భూషణ్ స్టీల్స్ అండ్ రుచి సోయా కూడా 5000 షేర్లు ఉన్నాయి.
రెండు కూడా మీరు ఎన్సీఎల్టీ కేసులను పట్టుకున్నట్టున్నారంటే సో దీంతో పెద్దగా చెప్పడానికి ఏముండదండి. సో ఇఫ్ ద థింగ్ వర్క్స్ అవుట్ ఇవన్నీ కొద్దిగా ఇవన్నీ న్యూస్ బేస్ అని చెప్పుకోవచ్చు అండి. ఈవెంట్ వర్కౌట్ అయితే యూ విల్ గెట్ యువర్ మనీ, అదర్వైజ్ ఏంటంటే ఇట్ విల్ అలాగే ఉంటుందండి. సో ఎనీవేస్ సెప్టెంబర్ 30th లోపల ఈ ఎన్సీఎల్టీ కేసులన్నీ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఉంది గవర్నమెంట్ కాబట్టి ఐ థింక్ దెర్ విల్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ అండి. కాకపోతే నాట్ వెరీ యూనో నాట్ అ కైండ్ ఆఫ్ స్టాక్స్ దాట్ యూ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో అండి. సో యూ హ్యావ్ బెటర్ బెట్స్. మీరు ఒకవేళ రిస్కీ బెట్ కాంట్రా బెట్ యాంగిల్ లో తీసుకుని ఉంటే ఐ థింక్ స్టిక్ టు దెమ్, విల్ సీ వాట్ హ్యాపెన్స్ అనే టైప్ లో ఉంటుందండి. ఉదయ్ అడుగుతున్నారు టెక్ మహీంద్రా కొందాం అనుకుంటున్నారట, స్టాక్ తీసుకోవచ్చా ఆర్ ఎనీ అదర్ స్టాక్ ఐటీలో సజెస్ట్ చేస్తారా? టెక్ మహీంద్రా ఇప్పుడు వద్దండి. ఇప్పుడు రీసెంట్ గా టెక్ మహీంద్రా ఇది ఆల్మోస్ట్ మీకు లార్జ్ క్యాప్ స్టాక్స్ లో డబల్ అయిపోయిన దగ్గర డబల్ అయిపోయిన స్టాక్ టెక్ మహీంద్రా అండి. దానికి తోడు మనకి దీంట్లో మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. కాబట్టి మీరు ఈ లెవెల్లో మీరు దీంట్లోకి వెళ్ళొద్దని చెప్తానండి. ఈ లెవెల్లో కొంచెం ఓవర్ బాట్లో ఉంది కాబట్టి వెళ్ళొద్దని చెప్తాను. ఐటీ కంపెనీస్ లో మీరు వెళ్ళాలి అంటే సైంట్ ఒకటి వెళ్ళమని చెప్తానండి. మిడ్ క్యాప్ కంపెనీ అయితే ఇది కూడా బాగా పెరిగి ఉన్న స్టాకే. ఇప్పుడే దీంట్లో కొంచెం కరెక్షన్ స్టార్ట్ అయింది. ఈ కరెక్షన్స్ లో పిక్ చేసుకోండి. ఇది లాంగ్ టర్మ్ కి ఒక 1-1.5 ఇయర్ ఉద్దేశం ఉంటే మీరు సైంట్ లో పొజిషన్ తీసుకోమని చెప్తాను. సుధారెడ్డి అడుగుతున్నారు కొచ్చిన్ మినరల్స్ 107.20 తీసుకున్నారట, ట్రేడింగ్ పర్పస్ ఎలాంటి లెవెల్ సజెస్ట్ చేస్తారు? కొచ్చిన్ మినరల్స్ అట్ 107.20 కొచ్చిన్ మినరల్స్ బాగా పెరుగుతున్న స్టాక్ అండి. ఇప్పుడు 170 ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. న్యూస్ ఏముందో తెలియదు కానీ ఈ స్టాక్ అయితే మాత్రం మంచి అప్ మూవ్ అంటే మా వన్ సైడెడ్ మార్కెట్ గా చూసుకుంటే వీక్ ఉంది, ప్లస్ ఇటువంటి స్టాక్స్ కూడా అన్ని కూడా వీక్ ఉన్నాయండి. బట్ కొచ్చిన్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. నా ఉద్దేశం ప్రకారం మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేసి నేను కూడా 5% మనకి సీలింగ్ ఉందండి. ఏదో న్యూస్ ఏదో రావచ్చు, ఎందుకంటే ఇది బిలో 100 నుంచి అంటే నాన్ స్టాప్ గా ర్యాలీ చూసాము కాబట్టి ఇది క్లోజర్ గా 180 ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అది దాటితే కూడా ఇంకా న్యూ హైస్ కూడా వెళ్ళచ్చు. బట్ ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మనకి చాలా వరకు మంచిదని నేను అనుకుంటాను. సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు రిలయన్స్, నీల్కమల్ అండ్ రేమండ్ ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? రిలయన్స్, నీల్కమల్ అండ్ రేమండ్ పర్వాలేదండి, లిస్ట్ బాగానే ఉంది. రిలయన్స్ ఐ మీన్ డైవర్సిఫైడ్ మనకి నీల్కమల్ యా ప్లాస్టిక్ రిలేటెడ్ యా బాగానే ఉంది. కొద్దిగా షార్ట్ టర్మ్ లో ప్రెషర్ ఉన్నా బికాస్ ఆఫ్ ఆయిల్ ప్రైసెస్, బట్ ఐ థింక్ లాంగ్ టర్మ్ అంటారు కాబట్టి డెఫినెట్లీ. సో ఇట్స్ ఎ గుడ్ లిస్ట్ అండి, బాగానే ఉంది, యూ కెన్ స్టిక్ టు దెమ్ అండి. శ్రీనివాస్ అడుగుతున్నారు వైజాగ్ నుంచి ఎల్టీ ఫుడ్స్ 99 rupees లో ఆల్మోస్ట్ హోల్డ్ చేస్తున్నారు, సైమండ్స్ మార్షల్ 124 లో అండ్ అలహాబాద్ బ్యాంక్ 53 rupees లో హోల్డ్ చేస్తారు, హోల్డ్ చేసుకోవచ్చా? ఎల్టీ ఫుడ్స్ అంటే ఇప్పుడు గుర్తొచ్చింది ఈ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ స్టాక్స్ పడుతున్నాయి. లైక్ నిన్న కోయనూర్ ఫుడ్స్ 90 rupees నుంచి 30 rupees లెవెల్స్కి వచ్చేసింది, బాగా వీక్ అయిపోతుంది. మేబీ ఇరాన్ ఇష్యూ అనేది అంటే ఒకవేళ ఇరాన్ నుంచి మనం క్రూడ్ కనుక తీసుకోకపోతే ఈ అమెరికా ఆంక్షలకు తలొగ్గితే అక్కడ మళ్ళీ వాళ్ళు కూడా ఏమైనా ఆంక్షలు విధించేమో ఈ ఇంపోర్ట్ కి సంబంధించి అని ఒక న్యూస్ తో ఈ స్టాక్స్ పడుతున్నాయి, ఆర్ ఎనీ అదర్ ఇన్ఫో దట్ ఈ స్టాక్స్ పడడానికి రీజన్ గా ఉందా? సో కేఆర్బిఎల్ అయితే మన కంపెనీ స్పెసిఫిక్ అయితే ఉందండి, బట్ ఓవరాల్ గా బాస్మతి ఫండ్ లో చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇరాన్ లో ఏంటంటే వీళ్ళకి ఆల్మోస్ట్ ఇట్స్ మేజర్ మార్కెట్ అండి. మిడిల్ ఈస్ట్ లో కూడా ఇరాన్ హ్యాస్ సిగ్నిఫికెంట్ పోర్షన్ అండి. వాళ్ళకి మన బాస్మతి రైస్ రిలేటెడ్ కుజిన్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా, అండ్ దే ఆర్ కైండ్ ఆఫ్ ఫాండ్ ఆఫ్ మన బాస్మతి రైస్. సో ఇవన్నీ వీళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉందండి. సో ఒకటేంటంటే మనకి యూనిలేటరల్ గా అమెరికా విధించిన శాంక్షన్స్ మనం ఐ మీన్ అల్టిమేట్ గా అయితే ఐ థింక్ వీ షుడ్ బి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మేబీ ఇనిషియల్ గా రెసిస్ట్ చేసినా అది డెఫినెట్ గా ఉంటుందండి. అండ్ రిపర్కషన్స్ ఆబ్వియస్ గా వాళ్ళ రియాక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇట్స్ కొద్దిగా నెగిటివ్ అండి, బట్ ఐ థింక్ ఎంత యూనిలేటర్ గా వెళ్ళదని నా ఒపీనియన్ అండి. విల్ బి సార్టెడ్ అవుట్. కాకపోతే మీరు ప్రైసింగ్ హై అయింది, ఎల్టీ ఫుడ్స్ అనేది 95 అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 110 అండ్ ఆల్ టైమ్ హై అండి. మీరు ప్రైసింగ్ హై అయింది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు దెమ్ అండి. కొద్దిగా టైం పడుతుంది మీ ప్రైస్ రావడానికి, ఇట్స్ 55 నౌ. సో చాలా కొద్దిగా కదండి, ఆల్మోస్ట్ టైం పడుతుంది, బాగానే టైం పడుతుంది. సో ఐ థింక్ కొద్దిగా మార్కెట్స్ కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత యూ కెన్ థింకింగ్ ఆఫ్ యావరేజింగ్ అండి. బట్ ఈవెన్చువల్ గా ఇరాన్ థింగ్ విల్ బి సార్టెడ్ అవుట్, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అండి. సైమండ్స్ మార్షల్ ఫాస్టనర్స్ రిలేటెడ్ కంపెనీ 116 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది, SIMM ONDS సైమండ్స్ మార్షల్. సైమండ్ మార్షల్ ఫాస్టనర్స్ లో మంచి కంపెనీ అండి, చాలా చిన్న సైజ్ కంపెనీ, ఫండమెంటల్ పరంగా బానే ఉంది, మంచి రిజల్ట్ పరంగా బానే ఇంప్రూవ్మెంట్ అనేది లాస్ట్ ఒక 1 ఇయర్ లో చాలా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనపడిందండి. కాబట్టి స్టాక్ ని మీరు అంటే ఇప్పుడు మార్కెట్ ఇటువంటి స్టాక్స్ కి అంటే ఇటువంటి చిన్న స్టాక్స్ కి అంత అంటే మంచి మార్కెట్ కాదు కాబట్టి ఏంటంటే ఇంకా ఇది వీక్ కావచ్చు, ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు కూడా 100 బిలో కూడా రావచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ గణపతి రావు అడుగుతున్నారు దిలీప్ బిల్డ్ కాన్ 10% ప్రాఫిట్స్ లో ఉన్నారట, హోల్డ్ ఆర్ సెల్?
బాగా పడుతుందండి స్టాక్ ఆల్మోస్ట్. ఇది కూడా 50-60% దాకా పీక్ నుంచి పడింది. 4 డిజిట్ 1100 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1000 రూపీస్ 1100 దగ్గర నుంచి స్టీప్ ఫాల్ చూస్తున్నాము. ఇంకా లోయర్ సైడ్ చాలా అంటే ప్యానిక్ నెంబర్స్ చెప్తున్నారు 550 దాకా అని. బట్ నిన్న కొద్దిగా రిస్పెక్ట్ వచ్చినట్టుంది దిలీప్ బిల్డ్కాన్ లో. ఎగ్జిట్ అవ్వాలా ఆర్ ఎల్స్ రిస్క్ బెట్ తీసుకుని హోల్డ్ చేసుకోండి? ఇటువంటి ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఏ ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అనేది బుల్ మార్కెట్ లో వస్తే ఆ బుల్ మార్కెట్ లో ఒక 10% ఎంత పడి మళ్ళీ స్టాక్ ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అవుతాయండి. ఇప్పుడు ఏదంటే బేర్ మార్కెట్ మరి ముఖ్యంగా చిన్న సైజ్ కంపెనీస్ కి అసలు కంప్లీట్ గా చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఈవెన్ అది న్యూస్ కావచ్చు రూమర్ కావచ్చు ఎటువంటి అంటే ఏ లెవెల్ లో కూడా ఆకుండా స్టాక్ పడడం చూస్తున్నాం. సేమ్ దిలీప్ బిల్డ్కాన్ కూడా అదే విధంగా ఇది పెరిగిందండి. ఇది కూడా మల్టీప్లైయర్ అయిన స్టాక్ కాబట్టి ఇంకా ఫర్దర్ గా వీకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ మీరు అంటే మీరు మంచి లోయల్ లో కొన్నట్టున్నారు. ఎప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేసి ర్యాలీ వస్తే ఇంకా ఒక 10-15% పెరిగితే ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావచ్చు. వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమని చెప్తారు. ఆకుల మౌలిక క్యాపిటల్ ఫస్ట్ 635 లో, సెంచురీ టెక్స్ 1037 లో, అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ 146 లో తీసుకున్నారు. హోల్డ్ చేసుకోవచ్చా ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? టూ స్టాక్స్ క్యాపిటల్ ఫస్ట్ అండ్ సెంచరీ 52 లో హిట్ అవుతున్నాయి. క్యాపిటల్ ఫస్ట్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అంటుదే అండి. కొద్దిగా ఐడిఎఫ్సీ బ్యాంక్ తో మర్జర్ ఇదంతా కంప్లీట్ అయిపోతే ఇట్ విల్ టేక్ టిల్ డిసెంబర్ అండి. వాళ్ళకి కొద్దిగా బ్యాంకింగ్ లైసెన్స్ కూడా ఇండైరెక్ట్ గా వచ్చినట్టుంది కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్. బట్ సెంచరీ టెక్స్టైల్స్ నాట్ అంటే పర్ఫార్మింగ్ స్టాక్ అనేది నేను డెఫినెట్ గా చెప్పనండి. ఒకవేళ మీరు టెక్స్టైల్ పే చేయాలనుకుంటే అరవింద్ ఇస్ అ బెటర్ బెట్ అండి. మీరు ఒకవేళ నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలనుకుంటే మేబీ రేమండ్స్ కూడా ఒక వరకు ఓకే. బట్ సెంచరీ టెక్స్టైల్స్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్స్ అండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. జస్ట్ ఒక 3 నిమిషాల సమయం మిగిలి ఉంది మార్కెట్స్ ఓపెనింగ్ కోసం. ఒక ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెనింగ్స్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇవాళ బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా మనకు మొమెంటం కనిపించవచ్చు. ఎందుకంటే నేను ఒక మేజర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో సో దాన్ని కొద్దిగా కీన్గా వాచ్అవుట్ చేయాలి. అండ్ మరికొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం మార్కెట్స్ ఓపెనింగ్ కి ముందు. టిఎస్ఎల్ మూర్తి అడుగుతున్నారు కాకినాడ నుంచి. హోతమాకి పీపీఎల్ 1500 షేర్స్ తీసుకున్నట్ల 28 ఇయర్స్ బ్యాక్ 15,000 ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటికే 3 లక్షల రూపాయలు దాని ద్వారా వచ్చాయి డివిడెండ్స్ అనుకోవచ్చు ఆర్ కొన్ని షేర్ సేల్ ద్వారా. బట్ 360 నుంచి 280 పడిపోయింది మధ్యకాలంలో. లిక్విడేట్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ హోల్డ్. 28 ఇయర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అంత అన్ని సంవత్సరాల పాటు మీరు ఓపికతో ఒక స్టాక్ ని హోల్డ్ చేసుకున్నారు. మంచి స్టాక్ అండి. ఇంతకు ముందు దీన్ని పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేవాళ్ళు. దే ఆర్ ఇన్ టు ప్యాకేజింగ్ అండి. అది కూడా ఇట్స్ లైక్ యునో స్పెసిఫిక్ కస్టమైజ్డ్ ప్యాకేజింగ్ అని చెప్పుకోవచ్చు. సో దాన్ని ఏమంటారంటే మనం ఇప్పుడు ఫార్మా కానివ్వండి వీటన్నిటికి ఆల్మోస్ట్ ప్యాకేజింగ్ రంగంలో ఎవ్రీథింగ్ ద ప్రొడక్ట్స్ ప్యాకేజ్ చేయడం వీళ్ళు చేస్తారండి. సో ఇట్స్ మంచి స్టాక్ అండి. మీరు బాగానే హోల్డ్ చేశారు అండ్ దెన్ మంచి ప్రాఫిట్స్ కూడా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దాట్ వన్. సో నా ఉద్దేశం ఏంటంటే ఎనీవేస్ ఇట్స్ ఫ్రీ పొజిషన్ కాబట్టి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ ఐ మీన్ ఒకవేళ మనీ అవసరం లేదు అని అనుకుంటే యూ షుడ్ రన్ ద పొజిషన్ అండి. అదర్వైజ్ యూ మే లిక్విడేట్ అండి. ఎందుకంటే కొద్దిగా నెక్స్ట్ 1 ఇయర్ లో అయితే పెద్దగా మూవ్మెంట్ ఉండే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడట్లేదు. మేబీ యూ క్యాన్ లిక్విడేట్ యూనో 50% ఆఫ్ ద పొజిషన్ అండ్ గెట్ ఇన్ టు సమ్ పర్ఫార్మింగ్ సెక్టర్ అండి. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. కాకపోతే ఏంటంటే టాప్ లైన్ కొద్దిగా ఫ్లాట్ గా కనబడుతుంది లాస్ట్ 2-3 quarters నుంచి. అదేవిధంగా ప్రాఫిట్స్ రంగంలో ప్రాఫిట్స్ కూడా కొద్దిగా వేరీ అవుతున్నాయండి. సో ఇలా చూసుకుంటే మేబీ యూ షుడ్ లిక్విడేట్ 50% ఆఫ్ ద పొజిషన్ అండ్ రన్ ద 50% ఎల్స్. ఓకే, సుధాకర్ అడుగుతున్నారు వైజాగ్ నుంచి నాల్కో కొద్దిగా నుంచి హోల్డ్ చేస్తున్నారట. స్టాక్ ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? ఎగ్జాక్ట్ గా మీరు ఏ ప్రైస్ లో ఎంటర్ అయింది చెప్పలేదు, చెప్తే మేబీ ఇంకా క్లియర్ గా ఆన్సర్ వచ్చేదేమో. నాల్కో అండి, నాల్కో పరంగా ఇది ప్రస్తుతానికి ఈ మధ్య బాగా వీక్ అయిపోయిన స్టాక్ అంటే ఓవరాల్ గా ఈ మెటల్ చెందిన స్టాక్స్ లో మంచి ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. నాల్కో పెద్ద పెరిగింది లేదు బట్ పడ్డంలో మాత్రం బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ మనకి వీక్ అవుతున్న స్టాక్ అండి. ఇంకా దీంట్లో మీరు మరీ లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయమంటారండి. పెద్దగా ఇక్కడ నుంచి కూడా పెద్దగా డౌన్ సైడ్ ఉండకపోవచ్చు. మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ చేసుకుంటే ఒక 2 ఏళ్ళు ఉంటే హోల్డ్ చేయండి. జస్ట్ ఒక 35-40 seconds మనకు మిగిలి ఉంది మార్కెట్స్ ఓపెనింగ్ కోసం. సో ఫ్లాట్ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. ఇంత ముందు అనుకున్నట్టు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండొచ్చు, సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండొచ్చు. నిన్న సెకండ్ హాఫ్ లో వచ్చిన మేజర్ రికవరీ వల్ల కొద్ది గొప్ప రిస్పెక్ట్ కనిపించింది. లేకుంటే ఒక దశలో 10,600 పాయింట్లు కూడా బ్రీచ్ చేస్తుందేమో అన్నంత వీక్నెస్ మనం చూసాం. బట్ మళ్ళీ లాస్ట్ లో కొద్దిగా రికవరీ వల్ల మేబీ కాస్త రిస్పెక్ట్ ప్రస్తుతం మార్కెట్స్ లో ఉంది.
సో జస్ట్ మనకు టైం విల్ డిసైడ్ ఇంకా ఎంతకాలం పాటు ఈ లోయర్ ఆర్ వీక్నెస్ కంటిన్యూ అవుతుందని చెప్పి. మార్కెట్ ఓపెనింగ్ బెల్ ఓగింది, దాదాపు 80 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ అండ్ అనుకున్నట్టుగా జస్ట్ పాజిటివ్ స్ప్లిట్ సెకండ్ కనిపించింది. బట్ మార్కెట్స్ లో మళ్ళీ వీక్నెస్ చూస్తున్నాము. నిఫ్టీ దాదాపు 4 పాయింట్ల నష్టంతో 10,650 పాయింట్ల దగ్గర కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా జస్ట్ ఒక 20 పాయింట్ల దాకా నష్టంలో చూస్తున్నాం, 35,245 లెవెల్స్ దగ్గర. అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ బుల్స్ అండ్ బేర్స్ మధ్య చాలా పోరాటం కొనసాగుతున్నట్టుంది. 400 అడ్వాన్సెస్ ఉంటే ఆల్మోస్ట్ డిక్లైన్స్ కూడా 375 డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. సో ఎటు వెళ్ళని మార్కెట్ లా ఉంది ఇది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మనకి 70-80 పాయింట్ల నష్టంతో ఉంది. మిడ్క్యాప్ ఇండెక్స్ లో వీక్నెస్ చూస్తున్నా, మిడ్క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.25% మేర నష్టాల్లో ఉంది. సో మొత్తానికి అయితే ఒక వీక్ కిక్ స్టార్ట్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ప్రారంభమే వీక్ గా ఉంటే మేబీ మనకి మిడ్ సెషన్ తర్వాత ఆర్ డ్యూరింగ్ ద డే ఇంకా వీక్నెస్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటిల్ అన్లెస్ ఇంతకుముందు మనం ఓపెనింగ్ లో కూడా అనుకున్నట్టు అప్సైడ్ 10,900 లెవెల్ ని బ్రీచ్ చేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ బట్ సంభవ్ సఫలం అయితే కాలేదు. మేబీ డౌన్ సైడ్ మరొకసారి టెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. ఐటీ ఇండెక్స్ ఒకటే 0.35% వేరే గెయిన్స్ తో ఉంది. ఎనీ ఇనిషియల్ ట్రేడ్ అబ్జర్వేషన్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చా? బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ ఏ మనకి వీక్ గా ఓపెన్ అయిందండి. కంపేర్ చేసుకుంటే నిఫ్టీతో ఒక 60 పాయింట్స్ మైనస్ లో ఉంది. బట్ ఇప్పుడే మనం ఇనిషియల్ గా ఏమి మనం డెసిషన్స్ అంటే ట్రేడింగ్ పరంగా తీసుకోలేము. బట్ ఏషియన్ పెయింట్స్ లాంటివి కొంచెం స్టడీగా అప్ అంటే హైక్ టచ్ అవుతున్నాయి. బట్ అది నిన్న కూడా బాగా పెరిగింది కాబట్టి ఏషియన్ పెయింట్స్ ఓవరాల్ గా పొజిషన్ ట్రేడింగ్ పరంగా తీసుకోవచ్చు. బట్ డిఎల్ఎఫ్ లో కూడా కొంచెం బైయింగ్ రావడానికి అవకాశం ఉంది. ఎవరీ డిప్ లో కూడా డిఎల్ఎఫ్ ని బై చేయమంటాను. 180 క్లోజర్ గా ఒక ఇప్పుడు ప్రస్తుతానికి 184 దగ్గర ఉంది. డిప్ వచ్చినప్పుడు బై చేసుకుంటే 186 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకే, మళ్ళీ వీక్నెస్ చూస్తున్నాము. 8K మైల్స్ దాదాపు 16% మేర నష్టపోయింది. వక్రంజి మరొక 5% మేర నష్టాల్లో చూస్తున్నాము. నాల్కు ఆల్మోస్ట్ 1.5%, శ్రా ఇన్ఫ్రా ఆల్మోస్ట్ 3.5% వీక్నెస్ కనిపిస్తుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో అమ్మకాల ఒత్తిడి నానాటికి పెరుగుతుంది. అడ్వాన్సెస్ డిక్లైన్స్ చూసుకుంటే డిక్లైన్స్ సంఖ్య పెరిగిపోయింది, దాదాపు 720-730 అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఉన్నాయి వెన్ కంపేర్డ్ విత్ అడ్వాన్సెస్ ఆఫ్ 400 ఆర్ 420. ఎన్సీసీ లిమిటెడ్ కొద్దిగా బికాస్ ఆఫ్ నిన్న మేజర్ న్యూస్ ఒకటి వచ్చింది, 2,000 crores ప్లస్ కాంట్రాక్ట్స్ కంపెనీ సంపాదించింది, దాంతో 2.5% మేర గెయిన్స్ ఉన్నాయి. ఎన్సీసీలో 99 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. ఇంకొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం, ఎందుకంటే ముందు కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. వచ్చి బాబు, హలో అండి. హలో సార్, చెప్పండి. నేను ఐడిఎఫ్సి ఫ్యూచర్స్ నేను ఎలా కొన్నానండి, అప్పటి నుంచి రూల్ అవుట్ చేసుకొస్తున్నాను. అప్పుడు 46 రూపాయలు నా బయింగ్ రేటు. ఇప్పుడు దాని పొజిషన్ ఏంటి, నేను హోల్డ్ చేసుకోవచ్చా? నాకు ఇప్పుడు 46 ఐడిఎఫ్సీనా? ఐడిఎఫ్సి అంటే మీరు మే నుంచి మీరు అంటే ఒక దగ్గర మే జూన్ 2 మంత్స్ మీరు హోల్డ్ చేశారండి. ఇంకా చెప్పాలంటే స్టాక్ పెద్దగా పడలేదండి, ఆల్రెడీ దానికి ముందే ఇది పెద్ద పెరిగింది లేదు కాబట్టి ప్రస్తుతం కూడా అదే లెవెల్లో ఉంది. కాబట్టి మీరు యాక్చువల్ గా ఫ్యూచర్స్ లో మీరు బై చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, రోల్ ఓవర్ చేయడం అనేది కరెక్ట్ మెథడ్ కాదండి, ఫస్ట్ థింగ్ రాంగ్ అండి. అంటే అఫ్ కోర్స్ ఈ స్టాక్ పెద్దగా పడలేదు, అదే మీరు వేరే స్టాక్ లో ఉండుంటే ఈ రోజు మీరు ప్రతి నెల కూడా ప్రతి రోజు నెల కాదు అది పడినప్పుడు అలా కూడా ఎంతో కొంత మీరు చెక్ మీకు బ్రోకర్ కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదండి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి, మీరు మళ్ళీ ఇంకా రోల్ ఓవర్ చేయడం అనేది మంచిది కాదు. ఎగ్జిట్ కాండి, మీకు దానివల్ల ఏమవుతుందంటే రోల్ ఓవర్ చేయడం వల్ల ఆ స్టాక్ పడడం ఒకటి అవుతుంది, ప్లస్ ఇంకోటి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మళ్ళీ మీకు వేరే అవకాశాలు ఉంటాయి దాన్ని కోల్పోతారు, దాన్ని ఆ స్టాక్ ని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేసి ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తారు. ఓకే, శేషాద్రి అడుగుతున్నారు, వేదాంత 150 షేర్స్ 300 రూపాయలు అండ్ ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓఎండిసి 25 షేర్లు 2,100 రూపాయలు తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? సో వేదాంత ప్రైసింగ్ చాలా హై అయిందని చెప్తానండి మీకు. 300 అంటే ఆల్మోస్ట్ మీరు 350 దీని హై అండి లాస్ట్ 1 ఇయర్ లో చూసుకున్నా కూడా. సో కొద్దిగా అయితే టైం అయితే డెఫినెట్ గా పడుతుంది అండి వాళ్ళకి, కొద్దిగా న్యూస్ కూడా తూతుకుడి ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా అన్సర్టైనిటీ ఉంది కాబట్టి ఇట్ విల్ బి సమ్ టైం అండి. మీ ప్రైస్ రావడానికి అయితే డెఫినెట్ గా టైం పడుతుంది. సో నా సజెషన్ అయితే ఒకవేళ మీరు టైమ్ హారైజన్ షార్ట్ గా అనుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ కమ్ అండి. మీరు మీ టైమ్ హారైజన్ అయితే అట్లీస్ట్ 2 ఇయర్స్ డెఫినెట్ గా వ్యూ ఉంటే మాత్రం యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. ఒరిస్సా మినరల్ నాట్ అ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. మరి మీరు ఎంత లాస్ట్ లో ఉన్నారో నాకు ఐడియా లేదు. ఒకవేళ ఐ మీన్ కొద్దిగా బ్లీక్ లాసెస్ లో ఉంటే మాత్రం
ఐ లాస్ట్ యూ టు కమ్ అవుట్ అండి. ఐ మీన్ పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఉండడు, అదే విధంగా మీకు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా పెద్దగా గొప్పగా ఏమి ఇవ్వలేదండి. వీళ్ళు లాస్ బుక్ చేశారు, ఆల్మోస్ట్ 250 crores లాస్ బుక్ చేశారండి. అండ్ అదే విధంగా వీళ్ళ మార్కెట్ క్యాప్ చూసుకున్నా కూడా ఒక 700 crores మార్కెట్ క్యాప్, నాట్ ఎ గుడ్ స్టాక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అండి. సో ఒకవేళ మైనర్ లాసెస్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వచ్చు, వేదాంత మాత్రం కంటిన్యూ చేయమని చెప్తాను. మన్ పర్సెంట్ ఆల్మోస్ట్ 4% గెయిన్స్ తో ఉంది, జ్యోతి ల్యాబ్స్ 3.5%, జీవీకే పవర్ కూడా ఆల్మోస్ట్ 3.5% దాకా గెయిన్స్ లో కోట్ అవుతుంది. అండ్ మనకి ఎన్సీసీ 2.5%, రిలాక్స్ ఫుట్ వేర్ లాంటి స్టాక్స్ కూడా కొద్దిగా మనం గెయిన్స్ చూస్తున్నాము. ఇక స్మాల్ క్యాప్ స్టాక్స్ వస్తే కిరీ ఇండస్ట్రీస్ 11-12% గెయిన్స్ ఉన్నాయి, లిండే ఇండియా 5% గెయిన్స్, అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ అండ్ ఎల్జీ బాలకృష్ణ లాంటి స్టాక్స్ లో కూడా 3-4% దాకా గెయిన్స్ ఉంటే, మైక్రో క్యాప్ స్టాక్స్ లో కొద్దిగా మనకి ఐఎల్ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ ఒకటి 11% గెయిన్స్ లో ఉంది. చెవియట్ కూడా బికాస్ ఆఫ్ సమ్ బోనస్ న్యూస్ ఏదో ఒకటి వచ్చే అవకాశం కనిపిస్తుంది, దాంతో చెవియట్ లో కూడా ఆల్మోస్ట్ 3-4% దాకా గెయిన్స్ చూస్తున్నాం. ఇక వీకైన స్టాక్స్ ఒకసారి మనం చూస్తే ఎన్డీటీవీ 10% దాకా నష్టపోయింది, ఎందుకంటే వరుసగా 4-5 రోజుల పాటు అప్పర్ సీలింగ్ పడిన స్టాక్ ఇది, దీంతో ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఐసీఐసీ ప్రూ 2.5%, వేదాంత 2.5%, ఐడీబీఐ ఎంఫోసిస్ లాంటి స్టాక్స్ కూడా 2.5-3% దాకా నష్టం కనిపిస్తుంది. దిలీప్ బిల్డింగ్ అని మరొక 5% నష్టపోయింది, దాదాపు 650 రూపాయలకు వచ్చింది. అవంతి ఫీడ్స్ 500 రూపీస్ మార్క్ ను బ్రేక్ చేసింది, 4.5% అవంతి ఫీడ్స్ నష్టం చూస్తున్నాం. టీవీ 18 బ్రాడ్కాస్ట్ కూడా మరొక 2-2.5% మేర నష్టపోయింది. స్మాల్ క్యాప్ స్టాక్స్ లో 8K Mails ఇంత ముందు అనుకున్నట్టు 13% మరొక నష్టం. అండ్ 340 ఇవాళ ఇప్పుడు కోట్ అవుతుంది, 321 ఈజ్ ఇంట్రాడే లో. వెంకీస్ ఇండియా కూడా 3.5%, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్, సౌత్ ఇండియా బ్యాంక్ కూడా నష్టపోతున్నాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఏ స్థాయిలో క్రాక్ కనిపిస్తుందో అర్థం చేసుకోవాలి. ఆదిత్య బిర్లా మనీ మరొక 5% మేర నష్టపోయింది. అండ్ ఫైబర్ వెబ్ తాన్లా సొల్యూషన్స్ లాంటి స్టాక్స్ లో కూడా వీక్నెస్ ప్రివేల్ అవుతుంది. సో కాషియస్ గా ఉండాల్సిన టైం కనిపిస్తుంది. మరొక కాల్ ఉన్నారు, హలో నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను 6 మంత్స్ ఒక 6 మంత్స్ వరకు పోయేద్దాం అనుకున్నాను, జేఎస్డబ్ల్యూ సీల్స్ కానీ లేకపోతే అశోక్ లేలాండ్ కానీ. ఇప్పుడు ప్రస్తుతం అది డౌన్ లో ఉన్నాయి. సో మీ ఒపీనియన్? అశోక్ లేలాండ్ ఇంకో స్టాక్ ఏదన్నారు? జేఎస్డబ్ల్యూ సీల్స్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే 6 మంత్స్ అనేది ఇప్పుడున్న మార్కెట్ లో అయితే బుల్ మార్కెట్ లో అయితే మీరు అడిగితే అంటే దానికి ఆన్సర్ ఓకే అని చెప్పేవాళ్ళు అండి. బట్ ఇప్పుడున్న మార్కెట్ లో 6 మంత్స్ అనేది ఆ స్టాక్ కి రికవరీ కావడానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఉంటాయండి. ఒకసారి డౌన్ ట్రెండ్ వచ్చినాక జేఎస్ దాని తగ్గట్టుగా జేఎస్డబ్ల్యూ ఫండమెంటల్ బాగా ఇంప్రూవ్ అయిందండి లాస్ట్ ఒక 1-1.5 ఇయర్ లో. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ ఈ సెక్టర్ అనేది అంత బాగుండకపోవచ్చు నెక్స్ట్ 6 మంత్స్ లో, ఈ స్టీల్ రిలేటెడ్ మెటల్ చెందిన స్టాక్స్. కాబట్టి జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే వద్దని చెప్తానండి, నెక్స్ట్ 6 మంత్స్ అయితే వద్దని చెప్తాను. అవి అయినా కూడా ఇది పెద్ద కరెక్ట్ కాలేదు, ఇప్పుడే కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది బిలో 300 కూడా రావచ్చు, మీరు ఇప్పుడే కొనడం అనేది వద్దని చెప్తాను. దీనికన్నా మీరు ఫార్మా స్టాక్స్ వైపు వెళ్ళండి, నెక్స్ట్ 6 మంత్స్ టార్గెట్ గా ఫార్మా స్టాక్స్ ని మీరు కొనుక్కోమని చెప్తాను. సాంబ శివన్ అడుగుతున్నారు, ఇమామి, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఈ స్టాక్స్ బై చేద్దాం అనుకుంటున్నారట, ఈ పాయింట్ లో పిక్ చేసుకోవచ్చా? యా, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా అయితే డెఫినెట్లీ వేస్తాండి. కాకపోతే ఏంటంటే బోత్ ఆర్ లైక్ ఎస్ఐపి కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి, మీరు యూ షుడ్ స్ప్లిట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇమామి బదులు ఐ థింక్ మీరు జ్యోతి ల్యాబ్స్ తీసుకుంటే బెటర్ రిటర్న్స్ ఉంటాయండి. నాగబాబు అడుగుతున్నారు మచిలీపట్నం నుంచి, భారత్ ఫోర్జ్ స్టాక్ పడుతోంది కదా, ఈ టైంలో పిక్ చేసుకోవచ్చా భారత్ ఫోర్జ్? టుడే డెఫినెట్ గా పిక్ చేసుకోవచ్చు అండి. భారత్ ఫోర్జ్ బాగా అంటే ఒక టైంలో మంచి స్ట్రాంగ్ ఉన్న కౌంటర్, ఇప్పుడు వీక్ అవుతుంది, దీన్ని పిక్ చేసుకోవచ్చు. ఇది టెక్నికల్ గా వీక్ అయిందండి బట్ ఫండమెంటల్స్ స్టిల్ ఇంటాక్ట్ లో ఉన్నాయి అంటే స్ట్రాంగ్ ఉన్నాయి, మీరు కొనుక్కోండి. అయితే మీరు ఏం చేయాలంటే ఒకేసారి మనం ఎక్కడ బాటం అంటే లో అనేది ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా ఇది లో పాయింట్ కొనుక్కోమని ఎవరు కూడా ఇప్పుడు మార్కెట్ చెప్పలేము. కాబట్టి ఏంటంటే మీరు కొంచెం ఇన్వెస్ట్ స్టార్ట్ చేయండి. ఇంకా బెటర్ ఏంటంటే ప్రతి నెల కొంత మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ నెల ఒక 25,000, నెక్స్ట్ మంత్ ఒక 25,000 అంటే ప్రైస్ ఏ ప్రైస్ ఉన్నా కూడా మీరు కొనుక్కోండి, లాంగ్ రన్ లో బాగుండొచ్చు అండి. రవికాంత్ అడుగుతున్నారు, హైదరాబాద్ నుంచి 25,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 3-5 ఇయర్స్ పాటు. కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేశారు, అశోక్ లేలాండ్, ఐసీఐసీ సెక్యూరిటీ, టాటా గ్లోబల్ అండ్ మదర్సన్ సుమి, లక్ష్మీ మెషిన్ వర్క్స్, తిరుమల కెమికల్స్ లాంటి స్టాక్స్ బానే ఉందండి, లిస్ట్ బానే ఉంది, వెల్ డైవర్సిఫైడ్. ఫార్మా నుంచి ఒకటి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి, అదే విధంగా మిడ్ క్యాప్ ఐటీ నుంచి కూడా ఒకటి యాడ్ చేయండి, ఇట్ విల్ బి ఏ కంప్లీట్ లిస్ట్.
ఫైన్, ప్రస్తుతం మనకు సమయం మించుతుంది, బట్ మార్కెట్స్ లో వీక్నెస్ జస్ట్ ఒక ఫ్లాట్, ఇంత ముందు అనుకున్నట్టు ఫ్లాట్ నెగిటివ్ ఓపెనింగ్, 35 to 40 points డౌన్ తో సెన్సెక్స్ అండ్ 15 to 20 points డౌన్ తో నిఫ్టీ కోట్ అవుతుంది. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చాలా క్రాక్స్ మనం చూస్తున్నాము. గ్రాసిమ్ లాంటి స్టాక్స్ అండ్ సెంచరీ టెక్స్ లాంటి స్టాక్స్ కూడా 52-week లో టచ్ అవుతున్నాయి. పవర్ గ్రిడ్ లో వీక్నెస్ కనిపిస్తుంది. సో అక్రాస్ ది బోర్డ్ చూసుకుంటే అడ్వాన్సెస్ డిక్లైన్ జాబితా చూసుకున్నా డిక్లైన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఈ ఒత్తిడి మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ స్మార్ట్ ఇన్వెస్టర్ కలుద్దాం. స్టే విత్ us.